ఓకే ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అన్జీటెక్ విజన్ ఫ్రెండ్స్ పన్నెండు లాంగ్వేజీల్లో పదిహేను లక్షల స్టోరీస్ ఉన్నాయి అవన్నీ కూడా మనం ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం అదేవిధంగా మనం ఏదైనా క్రియేట్ చేసినటువంటి స్టోరీ ఉంటే ఆ స్టోరీని కూడా అప్లోడ్ చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది అందరితో కూడా కమ్యూనిటీ కింద వాళ్ళతో కూడా కనెక్ట్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది సో ఫ్రెండ్స్ ముందుగా అయితే మీరు గూగుల్ ప్లే స్టోర్ని ఓపెన్ చేసుకోండి గూగుల్ ప్లే స్టోర్ ఓపెన్ చేసుకున్న తర్వాత ప్రతి లిపి అని టైప్ చేయండి సెర్చ్ బాక్స్లో ప్రతిలిపి అని టైప్ చేసిన తర్వాత యాప్ ఈ విధంగా వస్తుంది దాన్ని మీరు ఇన్స్టాల్ చేసుకోవాల్సి ఉంటుంది సో నేను ఆల్రెడీ ఇన్స్టాల్ చేశాను అప్డేట్ అని అడుగుతుంది యాప్ని అయితే నేను ఓపెన్ చేస్తున్నాను ఫ్రెండ్స్ యాప్ ఓపెన్ అయిన తర్వాత రోజుకొక మంచి మంచి క్వార్డ్స్ అయితే వస్తూ ఉంటాయి తెలుగు క్వార్డ్స్ మీరు ఇక్కడ ఈ టాప్ కార్నర్లో లెఫ్ట్ని టాప్ కార్నర్లో ఒకసారి క్లిక్ చేసినట్టయితే లాంగ్వేజ్ మార్చుకునేటువంటి అవకాశం ఉంటుంది ఇక్కడ పన్నెండు లాంగ్వేజెస్ ఉంటాయి మొత్తం పన్నెండు లాంగ్వేజెస్ పన్నెండు లాంగ్వేజెస్లో పదిహేను లక్షల స్టోరీస్ అయితే ఉన్నాయన్నమాట మనం ఎక్కువ తెలుగుని చదువుతూ ఉంటాం మీకు ఇష్టం వచ్చినటువంటి లాంగ్వేజ్ అయితే ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఫ్రెండ్స్ బ్యాక్ వచ్చేసేయండి ఇక్కడ సెర్చ్ బాక్స్ పక్కన ఇక్కడ సర్చ్ సచ్ ఐకాన్ పక్కన ఇక్కడ ఒక ఐకాన్ కనిపిస్తుంది కదా ఇది మన అకౌంట్ అనమాట ఈమెయిల్ ఐడి తోటి లాగిన్ అయినటువంటి అకౌంట్ ఇది ఫ్రెండ్స్ ఇక్కడ చూసినట్టయితే కనుక ఈ యాప్ని ఎవరికైనా షేర్ చేసుకోవాలనుకుంటే కనుక ఇక్కడ షేర్ ఆప్షన్ ఉంది ఈ షేర్ ఆప్షన్ నొక్కి యాప్ని మన ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ నెంబర్స్కి మన కొలీగ్స్కి షేర్ చేసుకోవచ్చు గేర్ ఐకాన్ని క్లిక్ చేయండి గేర్ ఐకాన్ క్లిక్ చేసిన తర్వాత అది సెట్కి సెట్టింగ్స్కి సంబంధించినటువంటి మొత్తం ఆప్షన్స్ అయితే ఇక్కడ ఉంటాయి మనం ఏదైనా అప్డేట్ చేసుకోవాలనుకుంటే కనుక ఇక్కడ క్లిక్ చేస్తే అప్డేట్ చేసుకోవచ్చు ఈ యాప్లోకి మనకి సంబంధించినటువంటి స్నేహితులు ఎవరైనా ఉంటే కనుక వాళ్ళకి ఈ యొక్క నోటిఫికేషన్ పంపించి వాళ్ళని ఆహ్వానించుకునేటువంటి అవకాశం ఉంది మీరు నైట్ మోడ్ యూజ్ చేస్తున్నట్టయితే కనుక నైట్ మొబైల్లో ఈ నైట్ మోడ్ని యూజ్ చేసుకోవచ్చు ఈ నోటిఫికేషన్స్ అంటే ఏంటంటే ఒకసారి క్లిక్ చేయండి నోటిఫికేషన్స్ అంటే ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ కథల సేకరణ రోజుకొకసారి మాత్రమే అని ఉంది వారానికి ఒకసారి అసలు వద్దు అనుకుంటే వద్దు కథల సేకరణ అంటే కనుక మనకి వాళ్ళు పంపించేటువంటి వాటిని వస్తాయమాట ఈమెయిల్ ఫ్రీక్వెన్సీ అంటే వాళ్ళు పంపించేటువంటి ఈమెయిల్ మన ఈమెయిల్ ఐడికి వెంటనే రావాలా రోజుకొకసారి మాత్రమే రావాలా వారానికి ఒకసారా వద్దు అన్నది ఏదోటి సెలెక్ట్ చేసుకోండి సో ఫ్రెండ్స్ నెక్స్ట్ అయితే చార్ట్ సందేశాలు ఎనేబుల్ పెట్టుకోండి కొత్త రేటింగ్ ఇవన్నీ మీకు ఇష్టమైతే కనుక పెట్టుకోండి కొత్త అనుచరులు మీకు వచ్చేటువంటి కొత్త అనుచరులు మీరు అనుసరించే వారు కొత్త రచనలు ఇవన్నీ ఇక్కడ ఉంటాయి సో ఇక్కడైతే నోటిఫికేషన్స్కి సంబంధించినటువంటి సెట్టింగ్స్ అనమాట ఇవి ఒకసారి బ్యాక్ వచ్చేసాను బ్యాక్ వచ్చిన తర్వాత ఇష్టమైన వర్గాలు అని ఉన్నాయి ఇష్టమైన వర్గాలు అంటే మనకి లవ్ స్టోరీసా హర్రర్ స్టోరీసా సామాజికమా సస్పెన్స సంస్కృతి జ్ఞాపకాలు ఇలాగా చాలా అయితే చాలా ఉంటాయి చరిత్ర జ్ఞాన సంపద జీవితం జీవిత చరిత్ర చూడండి ఫ్రెండ్స్ పద్యాలు ప్రయాణం ప్రేమ ప్రేరణ ఫాంటసీ బాలాల సాహత్యం సాహిత్యం మహిళ ఇలాగా చాలా స్టోరీస్ అయితే ఉండడం జరుగుతుంది సో ఫ్రెండ్స్ ఇందులో మీకు నచ్చింది సెలెక్ట్ చేసుకోవాలనుకుంటే ఏమీ లేదు ఫ్రెండ్స్ ఇక్కడ ఇక్కడ మైనస్ డాట్ ఉంది కదా మైనస్ డాష్ ఉంది కదా దీన్ని ఒకసారి క్లిక్ చేస్తే కనుక అది మనకి యాడ్ అయిపోతుంది మన స్టోరీస్లోకి మనకు కూడా ఈ హర్రర్కి సంబంధించినటువంటి స్టోరీస్ ఎవరైతే పెడతారో మన ఈమెయిల్ ఐడికి నోటిఫికేషన్స్ వస్తాయి అనమాట ఇక్కడ మనకు అవసరం లేదనుకుంటే కనుక ఈ ప్లస్ సింబల్ని ఒకసారి క్లిక్ చేస్తే అది డియాక్టివేట్ అవుద్ది అంటే అనుబంధాలు మనం డియాక్టివేట్ చేసుకున్నాం ఈ మైనస్ ఉంటే డియాక్టివేషన్లో ఉన్నట్టు వాళ్ళు పంపించేటువంటి ఏ నోటిఫికేషన్ కూడా మనం మెయిల్ ఐడికి రావడం అన్నది జరగదు సో మీరు ఇక్కడ నుంచి మీకు నచ్చినటువంటి కేటగిరీని ఎంచుకోండి ఫ్రెండ్స్ ఇదైతే నేను చాలా యూజ్ఫుల్గానే ఉందని చెప్తున్నాను ఎందుకంటే నేను ఖాళీగా ఉన్నప్పుడు చదవడానికి అవకాశం ఉందా అని అంటే కనుక ఇది చాలా బెస్ట్ ఉపయోగపడేటువంటి ఒక యాప్ బ్యాక్ వచ్చేస్తున్నాను బ్యాక్ వచ్చేసిన తర్వాత ఇంకా ఇక్కడ నుంచి ఖాతాని మనం ఎంచుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్ ఇవన్నీ అవసరం లేదు మన ఇమెయిల్ ఐడి తోటి లాగిన్ అయితే సరిపోతుంది ఇవన్నీ అవసరం లేదు మెయిల్ ఐడిని ఇచ్చేసి మీరు లాగిన్ అయిపోండి ఇక్కడ నుంచి సైన్ అవుట్ చేసుకొని వేరే ఇక అంటే వేరే మీరు ఏదన్నా ఇంకొక ఈమెయిల్ ఐడితో సైన్ ఇన్ అని అవ్వాలనుకుంటే ఇది సైన్ ఇట్ చేసుకొని మీరు సైన్ ఇన్ అవ్వండి మీ గురించి అబౌట్ అంటే మీరు ఏమైనా చెప్పాలనుకుంటున్నారా మీ గురించి ఏమైనా చెప్పాలనుకుంటున్నారా అనేది కూడా అక్కడ చెప్పచ్చు వాళ్ళ అంటే మనం ఈ యాప్ నుంచి మనం ఏమైనా సహాయం కోరాలనుకుంటే కనుక సహాయం మరియు సమాచారం కోసం మనకి ఏదన్నా కావాలనుకున్న అంటే మనకి ఏదో ఒక కేటగిరీలోకి సంబంధించింది స్టోరీ కావాలనుకుంటే కనుక సమాచారం కోసం కోసం సహాయం కోసం కూడా ఇక్కడ నుంచి మనం వాళ్ళకి అప్పీల్ పెట్టుకోవడం అనేది జరుగుతుంది సో ఫ్రెండ్స్ మీరైతే నెట్వర్క్ ఫాస్ట్గా ఉన్నటువంటి ఏరియాలో ఉండాలని నేను ఆశిస్తున్నాను ఇదైతే చాలా వర్కబుల్గా రన్ అవుతుంది ఇక్కడ రాయండి అని ఉంది కదా ఇక్కడ రాయండి అన్న త్వర చోట ఇక్కడ శీర్షిక మీరు ఏ యొక్క దాని గురించి చెప్పాలనుకుంటున్నారో శీర్షిక అన్న చోట హెడ్లైన్ పెట్టండి రచన అనేది నూట యాభై వర్డ్స్ కంటే తక్కువగా మనం చెప్పేటువంటి విధంగా ఉండాలి అయిపోయిన తర్వాత ఇక్కడ సేవ్ ఆప్షన్ ఉంది కదా ఇక్కడ సేవ్ ఆప్షన్ నొక్కితే సేవ్ అయిపోతుంది ప్రచురించండి నొక్కితే కనుక ఇది పబ్లిష్ అవుతుంది సో ఇక్కడ త్రీ డాట్స్ ఉన్నాయి కదా అప్పు యార్లో త్రీ డాట్స్ని ఒకసారి క్లిక్ చేసినట్టయితే మనం రాసుకున్నటువంటి స్టోరీ ఇతరులకు ఏ విధంగా కనిపిస్తుందన్నది చూడాలనుకుంటే రివ్యూ అన్నది క్లిక్ చేయండి ఒకసారి నేను మళ్ళీ బ్యాక్ వస్తున్నాను బ్యాక్ వచ్చిన తర్వాత ఇక్కడ పోస్ట్లు అంటే మీరు చేసినటువంటి పోస్ట్ని ఇక్కడ చూసుకోవచ్చు మీరు ఏదైనా పోస్ట్ చేసి ఉంటే కనుక ఇక్కడ కూడా మీరు చూసుకునేటువంటి అవకాశం ఉంది రచనలు సేకరణను కూడా సృష్టించండి అని అంటున్నారు కాబట్టి మీరు సృష్టించుకోవచ్చు ఇక్కడ ఫోటో సింబల్ క్లిక్ చేసి మీ ఫోటో పెట్టుకోవచ్చు లేదా మీరు ఏదైనా లోగో కానీ ఐకాన్ కానీ పెట్టుకునేటువంటి అవకాశం ఉంది సో నేనైతే బ్యాక్ వస్తున్నాను బ్యాక్ వచ్చిన తర్వాత మీరు స్టోరీస్ చూసుకోండి ఫ్రెండ్స్ ఇవన్నీ మంచి మంచి స్టోరీస్ అయితే ఉన్నాయి మీరు కూడా చూడండి ఫ్రెండ్స్ మీకు బోర్ కొట్టినప్పుడు ఖాళీగా ఉన్నటువంటి సమయాల్లో ఈ యాప్ అయితే చాలా యూజ్ఫుల్గా ఉంటుంది ఇది మందికి షేర్ చేసినట్టయితే కనుక వాళ్ళు కూడా చదువుకునేటువంటి అవకాశం ఉంటుంది చూడండి ఫ్రెండ్స్ దగ్గర దగ్గరగా పన్నెండు లాంగ్వేజ్ల్లో పదిహేను లక్షల స్టోరీస్ అయితే ఈ యాప్లో పొందుపరచడం జరిగించింది జరిగించబడింది సో ఇక్కడ అన్వేషించండి అని అన్నారు కదా ఇక్కడ నొక్కితే కనుక సర్చింగ్లోకి వెళ్తాం మనం సర్చింగ్లోకి వెళ్ళిన తర్వాత మనకి ఏదన్నా స్టోరీ కావాలనుకుంటే కనుక అక్కడ నుంచి మనం అన్వేషించడం అనమాట సో ఫ్రెండ్స్ ఈ యాప్ అయితే మీకు యూజ్ఫుల్గా ఉంటుందని నేను సజెస్ట్ చేస్తున్నాను ఇటువంటి మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరింతమందిని సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్